హలో ఫ్రెండ్స్, నేను మీ గోల్డెన్ వంశీ. మీరు చూస్తున్నారు ద్వారకా ఫ్లిక్ క్రియేషన్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈ రోజు చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే యూట్యూబ్ నుంచి నా ఫస్ట్ పేమెంట్ అనేది వచ్చేసింది. 1 ఇయర్ నుంచి ఎదురు చూస్తున్నాను ఈ మూమెంట్ కోసం. సో ఈ రోజు అయితే నా మొదటి సంపాదన యూట్యూబ్ నుంచి తీసుకున్నాను. దానికి కారణమైన నా సబ్స్క్రైబర్స్ అందరికీ, అలానే ఎవరైతే నా వీడియో చూస్తూ నాకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. 1 ఇయర్ బ్యాక్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు యూట్యూబ్ రూల్స్ ప్రకారం 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉండాలి, అలానే 4000 గంటలు వాచింగ్ అవర్స్ ఉండి ఉండాలి. సో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు 1000 మంది సబ్స్క్రైబర్స్ వస్తే చాలు, 1 ఇయర్లో 4000 గంటలు వాచింగ్ అవర్స్ వస్తే చాలు అనుకున్నాను. అండ్ ఈ రోజు చూసుకుంటే నా సబ్స్క్రైబర్స్ దాదాపు 6500 మంది పైన సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అలానే వాచింగ్ అవర్స్ టైం వచ్చేసరికి 40000 పైనే ఉంది. సో దానికి కారణమైన మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అసలు నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశానంటే, అది కూడా హౌసింగ్ గురించి మాత్రమే ఎందుకు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నానంటే, చాలా మందికి ఉన్న ఒకే ఒక పెద్ద కళ సొంత ఇండ్లు కట్టుకోవడం అనేది ఒక పెద్ద కళ. అందరికీ మధ్యతరగతి వాళ్ళకి అవ్వచ్చు, పేదవాళ్ళకి అవ్వచ్చు. సో ఇప్పుడున్న రేట్ల ప్రకారం ఒక భూమి కొనడం అనేది వీళ్ళకి చాలా కష్టమైన పరిస్థితి, అంటే అసలు కొనలేని స్థితిలో ఇప్పుడు ఈ రేట్లు అనేది ఉన్నాయి. సో ఇలాంటి వాళ్ళకి వైసీపీ ప్రభుత్వం అనేది ఒక అవకాశం అంతే కల్పించింది. సెంటు లేదా సెంటున్నర స్థలం, అది కూడా వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో వాళ్ళ ఊర్లోనే స్థలం ఇవ్వడం అనేది జరిగింది. సో మాకు కూడా మా ఇళ్లలో వాళ్ళకు కూడా ఆ పట్టాలు అనేది వచ్చినాయి. సో మేము ఇళ్ళ పట్టాలు వచ్చిన కాడ నుంచి మేము యూట్యూబ్లో సెర్చ్ చేయడం స్టార్ట్ చేసాము. మాకు వీడియోస్ అనేది దొరకలేదు. మాకు సెంటు స్థలంలో మోడల్ ఎలా కట్టుకుంటారు, సెంటు నెల ఎలా కట్టుకుంటారు అనే మోడల్ అనేది మాకు యూట్యూబ్లో సరిగ్గా దొరకలేదు. సో అప్పుడు నేను ఎందుకు స్టార్ట్ చేయకూడదు, ఇప్పుడు నాలానే చాలామంది సెర్చ్ చేస్తూ ఉంటారు కదా, 30 లక్షల మందికి ఇల్లు పట్టాలు వచ్చినాయి, వీళ్ళందరూ సెర్చ్ చేస్తారు కదా, సో వీళ్ళందరికీ నేనెందుకు మంచి మోడల్స్ అనేది చూపించకూడదు అనేది ఒక చిన్న ఆలోచన వచ్చింది. సో ఆలోచనతోనే నేను ఈ యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి వీడియోస్ అనేది అప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఎవరు కూడా ఇల్లు కట్టడం అనేది స్టార్ట్ చేయలేదు. బట్ ఎవరైతే కొంతమంది బేస్మెంట్ వర్క్ చేశారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళిపోయి, వేరే వేరే ఊళ్ళో ఎక్కడైతే చేశారని చెప్పారో అక్కడికంతా వెళ్ళిపోయి వీడియో చేయడం జరిగింది, వీడియో చేసి అప్లోడ్ చేయడం జరిగింది. సో నేను జూలైలో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. వచ్చే నెలతో నాకు కరెక్ట్గా 1 ఇయర్ అవుతుంది. ఈ 1 ఇయర్లో నాకు సక్సెస్ అయ్యానని అనుకుంటున్నాను. ఎందుకంటే 1000 మంది సబ్స్క్రైబర్స్ వస్తే చాలు అనుకున్నాను, బట్ 6000 మంది పైనే సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వాచింగ్ అవర్స్ 4 గంటలు వస్తే చాలు అనుకున్నాను, అది 40 గంటలు వచ్చింది. సో దాని ప్రకారం నాకు మిలియన్స్ సబ్స్క్రైబర్స్, అలానే మిలియన్స్ వ్యూస్ అవసరం లేదు. బట్ నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో, ఒక 10 మంది అయినా సరే, వాళ్ళ ఇల్లు కట్టుకోవడానికి నా వీడియోస్ ఎంతో కొంత హెల్ప్ అయితే నాకు చాలు అనుకున్నాను. అది ఇప్పుడైతే నాకు ఫుల్ఫిల్ అయిందనే అనుకుంటున్నాను. నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను, మీరు ఎంతైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో దానికి 2 రెట్లు ఎక్కువ మీరు సాటిస్ఫై అయ్యే మోడల్స్ హౌస్ని నేను నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఫ్రెండ్స్ ఇంకా నా యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎందుకంటే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో స్క్రీన్ మీదకి వచ్చేస్తుంది, మీరు ముందుగా చూడడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నా వీడియోస్ చూడండి, నచ్చితే లైక్ చేయండి. నా వీడియోస్ ఎవరికైనా ఉపయోగపడతాయి అనుకుంటే మీకు అవ్వచ్చు, లేదంటే మీ చుట్టాలకు అవ్వచ్చు, లేదంటే మీ తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇళ్ళ స్థలాలు వచ్చి వాళ్ళకి ఉపయోగపడతాయి అనుకుంటే వాళ్ళకి షేర్ చేయడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్ ఇంకా నేను యూట్యూబ్లో నేను ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్, అలానే బ్యాంక్ వల్ల ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ అనేది నేను ఈ వీడియోలో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. బట్ లెంత్ ఎక్కువైపోతుంది, మీరు చూడరు నాకు తెలుసు. సో అందుకని ఇంకో మరొక వీడియో చేస్తాను యూట్యూబ్ గురించి ఫుల్గా, నేను అసలు ఎలా చేశాను, ఏంటి ప్రాబ్లమ్స్, ఏమేమి ఫేస్ చేశాను, ప్రతిదాని గురించి నేను మరొక వీడియో అయితే చేస్తాను. ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో, మరొక వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్, బాయ్.